జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం జైల్ అవకుశ. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు. ఇందులో రాశి ఖన్నా, నివేద థామస్ లు హీరోయిన్లుగా నటించారు. మరికొందరు సీనియర్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. అయితే ఈ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో భారతీయ సినిమాల క్రిటిక్ గా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఓ గుర్తింపు కలిగిన ఉమర్ సంధు ఈ సినిమా ఫస్ట్ రివ్యూను వెల్లడించారు. జై లవ్ కుశ చిత్రం యాక్షన్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని, దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కథను నడిపించాడని తన రివ్యూలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా త్రిపాత్రాభినయంలో హీరో ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ అద్భుతమని కొనియాడారు. ఇక డాన్సులను ఆయన అదరగొట్టారని చెప్పారు. కథా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ చాలా బాగున్నాయని, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధానమైన బలంగా నిలిచిందన్నారు. ఈ చిత్ర క్లైమాక్స్ మాత్రం ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఉందని, అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందన్నారు. మాస్ ఆడియన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని, ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని రాసుకొచ్చారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన అంశాలను ఉమర్ సంధు బహిర్గతం చేయలేదు. ఈ ఫస్ట్ రివ్యూ రిపోర్ట్ ను ఉమర్ సంధు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.